పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో నివసించారు. అక్కడే ఉంటూ వేదాన్ని కూడా నేర్చుకున్నారు. ఒకనాడు మహాముని వ్యాసుడు వారిని కలిశాడు. మీరు పాంచాల దేశానికి వెళ్ళండి. అక్కడ రాకుమారి ద్రౌపదికి స్వయంవరం జరగనున్నది. మీరు అందులో పాల్గొనండి. కౌరవ వినాశనం కోసమే పుట్టిన ద్రౌపదిని మీరు వివాహం చేసుకోవాలి. అయితే మనం వెంటనే అక్కడికి వెళదాం. ఆ రాత్రి పాండవులు అర్జునుని సూచన మేరకు అక్కడి నుండి బయలుదేరారు. వారు గంగానది తీరాన్ని చేరే సమయానికి గంధర్వరాజు అంగపర్ణుడు అతని భార్యలు నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. వారు పాండవులను చూశారు. ఇక్కడికి రావడానికి మీకెన్ని గుండెలు? గంగానది గంధర్వులకే సొంతమని మీకు తెలియదా? ఈ మాటలు చేవచచ్చిన వారితో చెప్పుకో. నిన్ను ఎదిరించగల శక్తి సామర్థ్యం మాకున్నాయి. అర్జునుని మాటలకు అంగపర్ణుడు కోపగించాడు. అతను తీవ్రమైన బాణాలను సంధించాడు. అర్జునునిపై బాణాలు వేశాడు. గాంధర్వరాజును వదిలిపెట్టమని కుంతి అర్జునుని కోరింది. అర్జునుడు అంగీకరించాడు. అందుకు కృతజ్ఞతగా అంగపర్ణుడు అర్జునునికి సహిని అనే ఓ శక్తిని ఇచ్చాడు. తరువాత పాండవులు అక్కడ్నుంచి ధౌమ్యఋషి ఆశ్రమానికి వెళ్లారు. మీరు మా కులగురువై మార్గదర్శనం చూపాలి. మాతో ఈ పాంచాల దేశంలో నివసించాలి. ధౌమ్యుడు వారి మాటలకు సంతసించాడు. వారందరూ అక్కడ్నుంచి స్వయంవరానికి బయలుదేరారు. నగరమంతా పండుగ వాతావరణంతో అలంకరించబడి సందడిగా ఉంది. ఎందరో రాజులు రాకుమారులు అక్కడి వైభవాన్ని చూసేందుకు విచ్చేశారు. వారిలో శ్రీకృష్ణ బలరాములు ఉన్నారు. అక్కడ స్వయంవర మంటపంలో రాకుమారులందరూ స్వయంవరానికి సిద్ధమయ్యారు. పాండవులు మాత్రం బ్రాహ్మణుల వేషాల్లో ఉన్నారు. ద్రౌపది పూలమాలతో నిలబడి ఉంది. ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు సభలోకి వచ్చాడు. ఆ మంటపం పైభాగాన ఓ చక్రం తిరుగుతూ ఉంది. రాకుమారులందరూ శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో విల్లు, ఇవి బాణాలు. పైన వేగంగా తిరుగుతున్న చక్రం మధ్య ఒక చేప బొమ్మ ఉన్నది. నీళ్లల్లోకి చూసి ఆ చేప కన్నులను గురుచూసి ఎవరైతే కొట్టగలరో వారినే నా సోదరి ద్రౌపది వరిస్తుంది. ఎందరో రాజులు రాకుమారులు చేపను కొట్టాలని ప్రయత్నించారు. కాని వారిలో ఏ ఒక్కరు కూడా లక్ష్యాన్ని సాధించలేదు. వారి ఓటమిని చూసిన కర్ణుడు తన విల్లును బాణాన్ని సంధించాడు. ఆ సమయంలో నేనొక రధికుని కుమారుని వివాహం చేసుకోను. అది విన్న కర్ణుడు కోపంతో విల్లు బాణాలను వదిలి వెనక్కి వెళ్ళాడు. అక్కడి రాకుమారులందరూ ఓటమిని చవిచూశారు. అప్పుడు బ్రాహ్మణ సమూహంలో ఉన్న అర్జునుడు లేచాడు. ఈ యువకుణ్ణి చూస్తే గెలుస్తాడేమో అనిపిస్తోంది. అయినా వీరక్షత్రువులే ఓడిపోయినప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడు ఎలా కొట్టగలడు? అర్జునుడు తన విల్లును ఎక్కుపెట్టాడు. తరువాత క్రింద నీటిలో గురిచూసి ఐదు బాణాలను పైనున్న చేపను కొట్టాడు. రాజులందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులు సంతోషంతో జయజయధ్వానాలు చేశారు. ఓడిన రాజులు అసూయతో పాండవులపై యుద్ధానికి సిద్ధపడ్డారు. అర్జునుడు భీముడు వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. రాజులందరూ ఓడి తమ రాజ్యాలకు వెనుదిరిగారు. పాండవులు ద్రౌపదిని తమ గృహానికి తీసుకువెళ్లారు. ఇంట్లో కుంతి మాత్రమే ఉన్నది. అమ్మా, మేం పోటీలో గెలిచాము. నీకోసం అమూల్యమైన రత్నాన్ని తెచ్చాము. కుంతి వారిని చూడకుండానే, నాయనలారా, శుభవార్త తెచ్చారు. ఆ రత్నాన్ని మీరందరూ పంచుకోండి. ఆ తరువాతనే కుంతి ద్రౌపదిని చూసింది. అయ్యో, ఈమెనా ఆ రత్నం? తెలియక తప్పు చేశానే. అర్జున, ద్రౌపదిని నువ్వే గెలుచుకున్నావు. అందువలన ఆమెను నువ్వే వివాహం చేసుకోవడం సముచితం. నువ్వు జ్యేష్ఠుడివి కాబట్టి నువ్వు చేసుకోవడమే న్యాయం. తరువాత భీముడు, నకుల సహదేవులు. బాగా ఆలోచించి
ఏది తగినదో నీవే నిర్ణయించు ధర్మరాజా. యుధిష్ఠుడు బాగా ఆలోచించి, మహర్షి వేదవ్యాసుడు ద్రౌపది మన ఐదుగురికి భార్యగా ఉండాలని ఆదేశించారు, ఆ ప్రకారమే మనం నడుచుకుందాం, మన తల్లి కోరిక కూడా అదే. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ బలరాములు అక్కడికి వచ్చి కుంతికి నమస్కరించారు. ద్రౌపదిని వరించినది పాండవులే అని తెలిసిన ద్రుపద మహారాజు వారిని తన పాంచాల దేశానికి ఆహ్వానించాడు. కుంతి మాటను మన్నించి ఆయన ద్రౌపదిని పాండవులకిచ్చి వివాహం జరిపించాడు. ప్రతి అల్లుడికి ఆయన బంగారం, రథం, ఏనుగులను ఇచ్చి బహూకరించాడు. పాండవులు సకల ఐశ్వర్యాలతో శక్తివంతులై పాంచాల దేశంలో నివసించనారంభించారు. పాండవులకు హస్తినాపురానికి తిరిగి రమ్మని ఆహ్వానం వచ్చింది. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారన్న వార్త హస్తినాపురం చేరింది. కాని వారు బ్రతికే ఉన్నారని తెలిసిన దుర్యోధనుడు దిగులు చెందాడు. కర్ణుడు దుర్యోధనుడికి బాసటగా నిలిచాడు. మనం పాండవులపై దాడి చేద్దాం, మన సైన్యంతో వారిని బంధిద్దాం. వద్దు కుమారులారా, మనం భీష్మ, ద్రోణ, విధురుల యొక్క మాటలు విందాం. ఈ విషయంలో మనకు ఏది మంచిదో అదే చేద్దాం. వెంటనే ధృతరాష్ట్రుడు తన మంత్రులను సభకు రప్పించాడు. ధర్మశాస్త్ర ప్రకారం మనం సగం రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలి. న్యాయంగా వారికి ఇందులో భాగం ఉన్నది. నేను భీష్ముని మాటలను ఆమోదిస్తాను. పాండుపుత్రులకు ఇందులో సగభాగమివ్వాలి. మహారాజా, సదా పాండవ పక్షపాతులుగా మాట్లాడేవారిని గురించి మాకు తెలుసు, కాబట్టి అంతిమ నిర్ణయం మీరే తీసుకోండి. కర్ణ, నీ మాటలలో పాండవుల పట్ల ఉన్న ద్వేషం కనిపిస్తోంది. కర్ణ, మేము చెప్పేది మీ మంచికే. గుర్తుంచుకోండి, కృష్ణుడు వారికి ఆప్తుడు. అందువలన పాండవులను చంపడమో ఓడించడమో సాధ్యం కాని పని. వారిని నాశనం చేయ సంకల్పిస్తే అది మీ వినాశనానికే దారితీస్తుంది. ధృతరాష్ట్రుడు ఈ మాటలను ఆమోదించాడు. విదుర, నువ్వు పాంచాల రాజ్యానికి వెళ్ళి పాండవులు, కుంతి, ద్రౌపదిని సకల మర్యాదలతో హస్తినాపురానికి తీసుకురా. తక్షణం విదురుడు అమూల్యమైన కానుకలతో పాంచాల రాజ్యానికి వెళ్ళి పాండవులను కలిశాడు. విదురుని చూసి వారు సంతోషించారు. విదురుడు తన రాకకు గల కారణాన్ని వారికి వివరించాడు. ధర్మరాజు కృష్ణుడు ద్రుపదునితో చర్చించాడు. మీరు వెళ్లడమే మంచిదని నా అభిప్రాయం. అయితే అక్కడ మీరేం చెయ్యాలన్నది ద్రుపదుడు చెబుతాడు. ఏది మంచో ఏది కాదో ఆయనకు మాత్రమే తెలుసు. అందువల్ల ద్రుపదుడు, కృష్ణుడు, కుంతి అనుమతితో పాండవులు ద్రౌపదితో హస్తినాపురానికి బయలుదేరారు. హస్తినాపురంలో పాండవులకు అద్భుతమైన స్వాగతం లభించింది. మీరు క్షేమంగా ఉండడం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. నేను మీకు నా రాజ్యంలోని ఖాండవ ప్రస్థాన్ని ఇస్తాను. మీరు అక్కడ సుఖంగా జీవించండి. మీ ఇష్టప్రకారమే కానివ్వండి. పాండవులు ఖాండవ ప్రస్థానానికి వెళ్లారు. కాని అది ఒక దట్టమైన అరణ్యం. పాండవులు వ్యాసుని ఆదేశం మేరకు అక్కడ ఒక నగరాన్ని నిర్మించదలుచుకున్నారు. వారి రాజ్యంలో పెద్ద గోడలు, విశాలమైన గదులు, రహదారులు, తోటలు, పాఠశాలలు లాంటి సకల వసతులు ఏర్పరచబడ్డాయి. వారు ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టి రాజ్య పరిపాలన గావించారు.